భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టించవద్దని కార్మికులకు జీవన భృతి కింద 10,000 రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలు పాలకొండలో భవన నిర్మాణ కార్మికులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మరియు భవన నిర్మాణ కార్మిక సంఘం పాలకొండ మండల గౌరవ అధ్యక్షులు దావాల రమణరావు మండల ప్రధాన కార్యదర్శి ఆర్తమూడి లక్ష్మణరావు పాలకొండ టౌన్ ప్రతినిధి కొల్లి భీమా ఎన్కె రాజపురం కార్యదర్శి మల్లవరపు రమేష్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధి 450 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించడని తీవ్రంగా ఖండించారు. నిధులను మళ్లించడం చట్టవిరుద్ధమని అన్నారు. ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వ విధానం వల్ల ఇసుక దొరక కార్మికులు అనేక ఇబ్బందులకి ఎదుర్కొంటున్నారు. మరి గత 6 నెలల నుంచి భవన నిర్మాణ కార్మికులు ఆర్థిక సహాయం జీవన భృతి ఇవ్వాలని చెప్పి అనేక ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నుంచి జీవో 17 నెంబర్ని అడ్డం పెట్టుకొని 450 కోట్ల రూపాయలు ఇవాళ గవర్నమెంట్ ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాడియడం దుర్మార్గమైన చర్య. గత ప్రభుత్వం నిధులు వాడితే దుర్మార్గం అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు భవన నిర్మాణ కార్మికుల సెస్ డబ్బుల్ని 450 కోట్లని ఇవాళ ఇతర అవసరాలకు వాడియడం ఇవాళ చట్టవిరుద్ధం.